అమ్మ నమస్తే. నమస్తే జయ. అమ్మ, దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అనుకుంటే కనుక దానికి ఏ విధమైన విధి విధానాలు పాటించాలమ్మా? ఏం చేయాలి అసలు? ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక ఆవిడ మన దగ్గరే స్థిరంగా ఉండిపోవాలని. అత్యాశ అయినా కూడా తప్పదమ్మా. అవును, తప్పదు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవి నమోస్తుతే. ఆ అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవి, నారాయణి నమోస్తుతే. ఆ నారాయణీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే దీపావళి అంత మంచి అవకాశం ఎక్కడా లేదు. ఎప్పట్లాగానే దీపావళి పండక్కి కూడా మనం చక్కగా పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి చక్కగా అభ్యంగన స్థానమే పండగలకు ఎప్పుడు. వ్రత స్నానాలంటే ఉట్టిగా తల మీద పోసుకునేవి, నీళ్లు మాత్రమే పోసుకోవాలి, అప్పుడు ఏ రకమైనటువంటి ఇవి పెట్టకూడదు తలకి, ఉట్టి తలస్థానమే. కానీ అభ్యంగన స్నానాలు పండగలకు చేయాలి. ఈ నువ్వుల నూనె పెట్టుకొని చేసి తెల్లవారుజామునే ముందు పితృదేవతలకి ఒక దీపం పెట్టి వారిని మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు. అది నాంది నాంది అని చెప్తారు. ఇప్పుడు పెళ్లిళ్లలోనూ ఒడుగుల్లో వీళ్ళు గమనించరు, కానీ ముందు అవి పౌరోహిత్యం చేసే వాళ్ళు చేయిస్తారు. చేసేసిన తర్వాత కార్యక్రమానికి వస్తారు. అందుకే వంశంలో ఎంతమంది మూల పురుషులు ఉన్నారు, వాళ్ళ గోత్రాలు అన్ని చెప్పిస్తారు. వీళ్ళు చెప్పించినప్పుడు ఆ మూల పురుషులను స్మరించి వాళ్ళకి దీపం పెట్టుకోవడం. అది చేసేసి దీపావళి రోజున మామూలుగా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఇళ్లల్లో దీపాలు పెట్టుకోవడానికి సాయంత్రం పెట్టుకుంటాం. ఈ ప్రదోష సమయంలో దీపాలు పెట్టాలి. అంటే పగలంతా ఏం చెయ్యాలి అంటే యథావిధిగా మనం చెప్పుకున్నట్టు 5 రోజుల పండగ ఇది. మూడో రోజు కూడా శ్రీ సూక్త పారాయణము, లక్ష్మీ సహస్రము, అష్టోత్తరము, కలువ పువ్వులు, తామర పువ్వులతో చక్కగా పూజ చేసుకోవడం, అన్ని కొలవటం, కుంకుమార్చన చేసుకోవటం, పాలతో నైవేద్యాలు పెట్టడం, ఇవన్నీ కూడా అన్ని రోజులకి చేయవలసినవి, మామూలే ఇవన్నీ. ఇంకా యథాశక్తి వాళ్ళు ఎలా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి. ప్రత్యేకించి చేయాల్సింది ఏంటంటే ప్రదోష సమయంలో మనకమ్మా దేవుడు ఎంత స్తోమత ఇస్తే అన్ని దీపాలు తయారు చేసుకొని. ఎందుకని దీపాలు పెట్టాలి అంటే మనకి చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి ఇంట్లో పెట్టుకో 10 దీపాలు, కానీ గుళ్ళు పెద్దవిగా ఉంటాయిగా, మఠాలు పెద్దవిగా ఉంటాయిగా. తీసుకెళ్ళి ప్రదోష సమయంలో అంటే సాయం సంధ్య సమయంలో లక్ష్మీదేవిని చక్కగా ఆ దీపాలన్నిటినీ తయారు చేసుకుని ముందుగానే ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో అంతా దీపాలు పెట్టిరండి. ఆలయంలో గోపురాల్లో, ఆలయ ప్రాకారాల్లో, మఠాలలో, అశ్వశాలలో, గోశాలలో, గజశాలలో ఇన్ని చోట్ల దీపాలు పెట్టాలమ్మా. మన ఇంటికన్నా ముందు అక్కడ పెట్టాలి. ఎందుకంటే నువ్వు ఇంట్లో దీపాలు పెట్టుకున్నావు, చక్కగా నువ్వు హాయిగా పండగ చేసుకున్నావు, మరి క్రిమికీటకాలు తిరిగేటువంటి అశ్వశాలలు, గజశాలలు, గోశాలలు ఉంటాయి. ఇప్పుడు అశ్వశాలలు, గజశాలలు లేకపోతే గోశాలలు అయితే ఉన్నాయిగా. మనం ఇక్కడ చాలా రకాలు చేస్తూ ఉంటాం, చేసినప్పుడు వాటికి భయం వేస్తుంది మన తపాకులకి అవి చూసేది. అక్కడ కూడా దీపాలు పెడితే ఏ క్రిమి సంహారాలు వాటికి. దీపం ఉన్న చోటమ్మా దీపమే, దీపైన సాధ్యతే సర్వం. దీపంతో సాధ్యం కాంతి లేదు, ఎందుకంటే మన భారతదేశమే బా వెలిగేది ఎప్పుడు కాంతితో, జ్యోతితో. ఎందుకంటే భారతదేశం అంటే యజ్ఞం అమ్మా. భారతదేశం అంటే వేరే సింబల్స్ చూపించడం తర్వాత విషయాలు, భారతదేశం అంటేనే బా వెలిగేది. ఆ వెలిగేది ఏమిటి, ఇప్పుడు యజ్ఞ జ్యోతి వెలగాలి. అందుకని దానికి సంకేతంగా దీపం కనుక ఈ దీపం తీసుకెళ్ళి మన ఇళ్లల్లో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు అందరి దగ్గర కూడా పెట్టి రావాలి. అప్పుడు ఏ క్రిమికీటకాలు అక్కడికి రావు. అలా గోపురాల్లో, ఆలయాల్లో, ప్రాకారాల్లో కొన్ని వృక్షాల కింద కూడా పెట్టాలి, పెట్టి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి. అది ఒక పద్ధతి. తర్వాత ఇదంతా దీపాలు పెట్టిన తర్వాత ఈ దీపాలకి నువ్వు అమావాస్య రోజున పెడుతున్నావు గనక బలిచక్రవర్తిని స్మరించి ఒక దీపం పెట్టాలి. దక్షిణ దిశలో ఉన్నటువంటి యముడికి, శనిదేవతకు కూడా దీపం పెట్టాలి. ఈ శనికి యముడికి మనం ఏ పండగకి పెట్టాం, ఈ పండగకి ఎందుకు పెడుతున్నాం? కానీ ఈ ఆశ్వజ కార్తీక మాసాలమ్మా యముడి కూరలు బయటకు వచ్చింటాయి. మన పురాణాల ప్రకారం యముడు కూరలు రెడీగా పెట్టుకొని, అంటే మనము సొసైటీలో అబ్జర్వ్ చేస్తే డెత్ రేట్ పెరుగుతుంది ఈ 2 నెలల్లో. ఇప్పుడు చైత్రమాసంలో కూడా మనకి ఉగాది పండుగ వస్తుంది, అక్కడ ఆశ్వీజంలో నవరాత్రులు చేస్తాం అమ్మవారివి, అక్కడ ఉగాది పండుగకి వసంత నవరాత్రులను ఉగాదికి చేస్తారు. ఈ 2-9 రోజులు పూజలు బాగా శక్తి పూజలు ఎందుకు చేస్తారంటే ఈ యముడి బాధ నుంచి, యముడి కూరలు బయటకు వచ్చినాయంటే ఎవరిని బయటకు తీసుకెళ్దామా యమసదనాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు యమదేవుడు అని మన పురాణ కథ ఉన్నది.
బాగా ఆలోచించి సొసైటీని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది చాలామంది మరణ వార్తలు వింటూ ఉంటాం. అది నివారించటానికి తిలాదీపం, నువ్వులనంతే నువ్వు దీపం పెట్టు, యమసదనానికి వెళ్ళే దక్షిణ దిక్కులో ఒకటి పెట్టు, శనిని స్మరిస్తూ ఒకటి పెట్టు. పెడితే ఈ రెండు పెట్టడం వలన ఆ పొగ ఉంటుంది కదా, అంటే పొగ దీప పొగ ఎందుకు వస్తుంది, దీపం పూర్తిగా వెలగటం అయిపోయిన తర్వాత నల్లటి ఒత్తి మాత్రం తిరుగుతూ ఉంటుంది, దాని యొక్క పొగ ఎన్ని లక్షల యోజనాలు మన వాతావరణంలో ప్రయాణిస్తుందో మనకు తెలీదు. మనం ఏదో అగరబత్తి వెలిగించాం, దీపం వెలిగించాం, అయిపోయింది మన పని అనుకుంటాం, కానీ ఆ పొగ ఎక్కడికి వెళ్తోంది? మన భావాలకే ఇంత ప్రయాణం ఉంది. ఇక్కడ నువ్వు ఒక మనిషి గురించి మంచిగా ఆలోచిస్తే వాడికి మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. నీ భావానికే అంత శక్తి ఉంది, మరి దీపానికి లేదా? ఆ దీపమే మన భారతదేశం. ఆ దీపానికి నువ్వు ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో వెలుగుతున్నంతసేపు నీకు వెలిగిస్తుంది. కొండెక్కిన తర్వాత దాని ఒత్తి యొక్క వాసన, నల్లటి దీపం అంటే అసలు దీపావళి అంటేనే దీపం అంటే వెలుగా, అళి అంటే రెండు అర్థాలు ఉన్నాయి వరుస, అన్ని దీపాలు వరుసగా పెట్టుకొస్తాం అదొక అర్థం. అళి అంటే తుమ్మెదలు, తుమ్మెదలు ఎంత నల్లగా ఉంటాయో అంత నల్లగా ఈ దీపపు ఒత్తి అయిపోతుంది, వెలగటం అయిపోయింది, దానికి ఇంకా కింద తైలం ఉండదు, నల్లగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, ఊరుకోదు, నల్లటి వాసన వస్తూ ఉంటుంది. ఓహో దీపం కొండెక్కినట్టుంది అనుకుంటాం మనం వాసన విని, ఆ వాసన తెలిసిపోతుంది. ఆ వాసన ఎక్కడికి వెళ్ళాలి? కాసేపు మన ఇంట్లో ఉంటుంది. ఆ వాసన అంటే ఆ పొగ తాలూకు వాసన ఉన్నంతసేపు శని మన జోలికి రాడు. శని మృత్యుకారకుడు, మృత్యుకారు ఫస్ట్ శనే తీసుకెళ్తాడు మనని. జాతకాల మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎల్లినాడు శనిలో వెళ్ళిపోతారు, తెలియదు వాళ్ళకి. ఎందుకంటే శని మృత్యుకారకుడు. శని దశ కనుక మనకి బాగుండకపోతే ఈ దీపావళి రోజున అందరూ జాతకాలు చూపించుంటారు, విశేషంగా వ్యాపారం చేసేవాళ్ళు. అవును, రెండవ స్థానము, తొమ్మిదవ స్థానము, పదకొండవ స్థానం వాళ్ళకి బాగుండాలి. ఇవన్నీ ఏంటి లాభం?